హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోహిత్స్ అనాలిసిస్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క డిస్ట్రిక్ట్స్, అలాగే నైబరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సరౌండెడ్గా నైబరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బార్డర్స్ అని చెప్తున్నాం కదా, సో ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ అయినా స్టేట్ మరియు దాని యొక్క బార్డర్స్ తెలుసుకోవడం, దట్ ఈస్ ది మెయిన్ ఇంటెన్షన్, రైట్? సో ఏ ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4, అలాగే సచివాలయం, ఎలాంటి ఎగ్జామ్ రాసినా దెర్ మే బీ ఛాన్స్ ఆఫ్ జోగ్రఫికల్ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఆ బేస్డ్గా ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ ఆల్సో దే డిస్ట్రిక్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. సో దెర్ ఆర్ 26 డిస్ట్రిక్ట్స్, రైట్? సో అప్డేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో దిస్ ఈస్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ లిస్ట్ అండ్ ఆల్సో దిస్ ఈస్ ది న్యూ డిస్ట్రిక్ట్స్. ఓకే, సో క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఓల్డ్ డిస్ట్రిక్ట్ అడగచ్చు, న్యూ డిస్ట్రిక్ట్ అడగచ్చు, యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకాశం ఓల్డ్ డిస్ట్రిక్టా కాదా అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, దట్ మే బీ ఛాన్స్. ఓకే, సో దీస్ ఈస్ ది చేంజెస్ బిట్వీన్ ఓల్డ్ అలాగే న్యూ. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ స్టేట్స్ విత్ నైబరింగ్ స్టేట్ బార్డర్స్ అలాగే డిస్ట్రిక్ట్స్, లెట్స్ నో సమ్ ఆఫ్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. వి ఆల్ నో దట్ ఇండియాలో సౌత్ ఈస్ట్ పార్ట్లో ఆంధ్రప్రదేశ్ అనేది లొకేట్ అయి ఉండడం జరుగుతుంది, రైట్? సో హియర్ ఈస్ ది ఆంధ్రప్రదేశ్, రైట్? సో దట్ ఈస్ ది కోస్టల్ రీజియన్ ఆల్సో, దెర్ ఈస్ ద కోస్టల్ రీజియన్ ఆల్సో దిస్ ఏరియా. సో ఎక్స్టెండ్స్ బిట్వీన్ 12° 41' అండ్ ఆల్సో 19° 7' నార్త్ లాటిట్యూడ్. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో, 12° 41' నార్త్ అండ్ ఆల్సో 19° 7' నార్త్ అండ్ లాటిట్యూడ్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దిస్ లాటిట్యూడ్. అలాగే లాంగిట్యూడ్స్లో వచ్చేసి 76° 51' అండ్ 84° 40' ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ లొకేషన్ వచ్చేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దేర్ ఈస్ ది లొకేషన్ 12° 41' అండ్ ఆల్సో 19° 7' నార్త్ లాటిట్యూడ్, అలాగే 76° 50' అండ్ 84° 40' ఈస్టర్న్ లాంగిట్యూడ్స్లో లొకేట్ అయ్యి ఉంది ఆంధ్రప్రదేశ్. అండ్ వీ నో దట్ దట్ ఈస్ ద ఏరియా వైజ్గా ఇట్ హ్యాస్ ద ఏరియా ఆఫ్ 162,970 square kilometers ఆఫ్ ఏరియా ఈస్ there in Andhra Pradesh. It stands 7th place in India as per area. Okay, area based ga enno ranking lo undi India lo ante that is 7th place. Andhra Pradesh stands in 7th place regarding area. Alage population wise ga it stands in 10th position andi. Okay, so Indian standard longitude 82 and a half degree eastern longitude edaithe undo that is standard meridian ani cheppadam jarugutundi kada. So దీనిలో 4 స్టేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది, వి నో దట్. సో దిస్ 82 డిగ్రీ స్టాండర్డ్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో అక్కడ 4 స్టేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది, దట్ వన్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. సో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఏ సిటీ అంటే కాకినాడ సిటీ, దట్ పాసెస్ త్రూ 82 and a half degree ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ద పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఈలో ఏ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, అలాగే ఎన్ని డిస్ట్రిక్ట్స్ బార్డర్ షేర్స్తో షేర్ చేసుకుంటున్నాయి, డిస్ట్రిక్ట్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ కోస్టల్ రీజియన్తో ఎన్ని బార్డర్ షేర్ చేసుకుంటుంది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో దిస్ ఈస్ ద నార్త్ అండ్ సౌత్ ఈస్ట్ వెస్ట్. వీ నో దట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, రైట్? సో సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, దిస్ ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది కోస్టల్ రీజియన్ విచ్ ఇస్ కవర్డ్ విత్ బే ఆఫ్ బెంగాల్, రైట్? సో నార్త్ పార్ట్లో మరి ఏ స్టేట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది ఏపీ అంటే దట్ ఈస్ తెలంగాణ, ఛత్తీస్గఢ్ అలాగే ఒడిస్సా. ఓకే, సో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాతో నార్థన్ సైడ్లో బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కమ్స్ వెస్టర్న్ పార్ట్. వెస్టర్న్ పార్ట్లో ఏది షేర్ చేసుకుంటుంది అంటే దట్ ఈస్ కర్ణాటక. ఓకే, కర్ణాటక హ్యాస్ వెస్టర్న్ బార్డర్ టు ఆంధ్రప్రదేశ్. అండ్ సదరన్ పార్ట్లో దిస్ ఇస్ తమిళనాడు. ఓకే, సదర్న్ పార్ట్లో ఏముంది, తమిళనాడు ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ కమ్స్ బే ఆఫ్ బెంగాల్, దట్ ఈస్ ద కోస్టల్ రీజియన్, ఈస్టర్న్ పార్ట్లో ఉండడం జరిగింది, రైట్? సో ఈస్టర్న్ పార్ట్లో బే ఆఫ్ బెంగాల్ ఉండడం జరిగింది. నెక్స్ట్
These are the borders which are sharing with the Andhra Pradesh. Let's get into the details of districts, okay? So districts evaithe unnayo, first of all Odisha nunchi uddam, that is the northern part of northern border to Andhra Pradesh. So Odisha lo you can see here Alluri Sitaramaraju, that is, and also Parvatipuram Anyam, that is second district, alage Srikakulam is the third district. So any districts border share cheskuntunnayi Odisha tho ante, that is three districts. What are they? Alluri Sitaramaraju, alage Parvatipuram Anyam, and also Srikakulam. So ee three districts Odisha tho border share cheskodam jarigindi. Next comes Chhattisgarh. Chhattisgarh tho any states border share, any districts border share cheskuntunnayi, let us see. This is only one, okay, that is Alluri Sitaramaraju district. Headquarters is Paderu, okay? I'll mention you the headquarters also. Next is Telangana. Telangana is also in northern part of Andhra Pradesh, border of Andhra Pradesh. So first is Karnool, okay? Second is Nandyal. Third is Prakasham. Fourth is Palnadu. Alage fifth stands NTR. Sixth is Eluru. And also you can see this part, that is Alluri Sitaramaraju district also. So motta many districts Telangana to border share cheskuntunnayi ante 7 districts. Any districts ani 7 districts border share cheskodam jarugutundi. Next comes Karnataka. Karnataka to one is Karnool. Second is Anantapur. Third is Puttaparthi, that is Sri Satya Sai. And also fourth is Annamaya. Fifth is Chittooru district. So any states, any districts to border share cheskuntundi Karnataka ante 5 districts. Okay, have the clarity? Any districts Karnataka to border share cheskuntunnayi APV ante 5 districts. Any districts Telangana to border share cheskuntunnayi ante 7 districts. And also Chhattisgarh only 1, Odisha only 3. So ikkada manam observe chesthe one district that is sharing border with 3 states. You can see particularly that is Alluri Sitaramaraju district. So ee Alluri Sitaramaraju district edaithe undo, this is sharing the border with 3 states, okay? Aventi mari 3 states, Telangana, Chhattisgarh, alage Odisha, okay? So ivanni northern part of Andhra Pradesh borders, okay? So Telangana, Chhattisgarh, Odisha, evaithe unnayo, these are the northern part of borders of Andhra Pradesh. So dantlo Alluri Sitaramaraju district is sharing the border with all three states that are sharing border of north, okay? North side nunchi border share cheskodam jarugutundi. Next comes coastal region edaithe undo, once let us check it. So this is, one is Tirupati. Second is Nelluru, that is Potti Sriramulu, Sri Potti Sriramulu Nelluru. Third is Prakasham. Fourth is Bapatla. Fifth is Krishna. Sixth is Bhimavaram, right? Seventh is Konasima, that is West Godavari, Bhimavaram. Seventh is Konasima. And eighth is Kakinada, okay? So don't get confused because of arrow marks. Kakinada is 8th one and 9th one is Anakapalli, 10th is Vishakhapatnam, 11th is Vijayanagaram and 12th is Srikakulam. Sorry, 12th is Srikakulam. So you can see the coastal region districts. Any unnai antnamu 12 districts undadam jarigindi, okay? So what are they? Tirupati, Sri Potti Sriramulu Nelluru, Prakasham, Bapatla, Krishna, that is Machilipatnam Beach, and also Konasima, West Godavari, Kakinada, Anakapalli, Vishakhapatnam, Srikakulam. Okay, these are the 12 districts which are sharing the coastal line. Okay, so now land borders evaithe unnayo. Land borders ante enti, state which is sharing border with another state, okay, that is we are calling it as land borders. Alage coastal border ante which is sharing with water, okay, or else ocean ikkada represent cheyochu. So
ల్యాండ్ బోర్డర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ షేరింగ్ విత్ కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ల్యాండ్ బోర్డర్స్లో మరి ఎన్ని స్టేట్స్, ఏవైతే ఎక్కువ స్టేట్స్ని స్టేట్స్తో ఓన్లీ సింగిల్ స్టేట్ ఉండడం జరిగింది, దట్ ఈస్ అల్లూరి సీతారామరాజు, రైట్? సో ఆ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ షేరింగ్ బార్డర్ విత్ 3 స్టేట్స్, దట్ ఈస్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. అండ్ నెక్స్ట్ తెలంగాణతో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. సో క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, విచ్ డిస్ట్రిక్ట్ ఆర్ విచ్ స్టేట్ బార్డర్స్ టు ఏపీ హ్యాస్ మోర్ డిస్ట్రిక్ట్స్, ఆర్ ఎల్స్ ఎక్కువ డిస్ట్రిక్ట్స్తో బార్డర్ షేర్ చేసుకునే స్టేట్ ఏదైతే ఉందో ఏపీ, అది ఏ స్టేట్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది అనొచ్చు, దట్ ఈస్ తెలంగాణ. ఓకే, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 7. ఓకే, లీస్ట్ మరి ఓన్లీ 1, దట్ ఈస్ ఛత్తీస్గఢ్, శ్రీ పొట్టి శ్రీరాములు, హెడ్ క్వార్టర్స్ ఇస్ పాడేరు, రైట్? సో దట్ ఈస్ ద డీటెయిల్స్ ఆఫ్ బార్డర్స్, అలాగే డిస్ట్రిక్ట్స్ విత్ నైబరింగ్ స్టేట్స్. ఓకే, లెట్స్ గెట్ టు ద అనదర్ టాపిక్, దట్ ఈస్ హెడ్ క్వార్టర్స్ అండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కర్నూల్. ఓకే, మ్యాక్సిమమ్ ద హెడ్ క్వార్టర్స్ ఈజ్ ది డిస్ట్రిక్ట్ నేమ్ ఓన్లీ, సమ్ పార్ట్స్ ఇట్ మే బి చేంజ్డ్. సో వైఎస్ఆర్కి కడప, అలాగే శ్రీ పొట్టి శ్రీరాములకి నెల్లూరు, చిత్తూర్, తిరుపతి, అన్నమయ్య దట్ ఈస్ రాయచోటి, శ్రీ సత్యసాయి దట్ ఈస్ పుట్టపత్రి, అండ్ ఆల్సో ఏలూరు, భీమవరం, కృష్ణ దట్ ఈస్ మచిలీపట్నం, కాకినాడ ఈజ్ ఆల్సో కాకినాడ, ఈస్ట్ గోదావరి ఈజ్ రాజమహేంద్రవరం. ఓకే, సో అనకాపల్లి, విశాఖపట్నం, వైజాగ్ ఆర్ విజయనగరం దట్ ఈస్ ఆల్సో విజయనగరం. సో యూ కెన్ సీ ద హెడ్ క్వార్టర్స్ విచ్ ఆర్ హైలైటెడ్ బై సర్కిలింగ్ దట్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వీ కెన్ సీ హియర్, వీ హ్యావ్ సీన్ ది బార్డర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో కోస్టల్ రీజియన్ చూడడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ అదర్ డిస్ట్రిక్ట్స్తో, దట్ ఈస్ ల్యాండ్ లాకర్డ్, అంటే వాటర్ లేదు, అదర్ బార్డర్ స్టేట్ బార్డర్ కూడా లేదు ఇక్కడ. యూ కెన్ అబ్జర్వ్ వైఎస్ఆర్ దట్ ఈస్ కడప హెడ్ క్వార్టర్స్ 1, అలాగే గుంటూరు ఇస్ 2, నెక్స్ట్ ఈస్ ఈస్ట్ గోదావరి దట్ ఈస్ హెడ్ క్వార్టర్స్ రాజమహేంద్రవరం. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ బౌండెడ్ బై అదర్ డిస్ట్రిక్ట్స్. ఓకే, సో దట్ ఈస్ అనదర్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. ఎనీ డిస్ట్రిక్ట్స్ అండి, 3 డిస్ట్రిక్ట్స్ షేరింగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్స్, దట్ ఈస్ కడప, గుంటూరు అండ్ ఆల్సో రాజమహేంద్రవరం. ఓకే, సో దిస్ ఈస్ డీటెయిల్స్ అబౌట్ ద స్టేట్ షేరింగ్ బార్డర్ విత్ నైబరింగ్ స్టేట్ అండ్ ఆల్సో కోస్టల్ రీజియన్స్ అండ్ ఆల్సో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్. ఓకే, యూ కెన్ సీ హియర్ దిస్ ఆర్ ద బార్డర్స్. సో ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో యూ కెన్ సీ ఇన్ ద టెక్స్ట్ ఫామ్, దట్ ఈస్ ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్ 970 కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ ఈజ్ షేరింగ్ విత్ ఏపీ అండి. సో ఏపీ ఎంత బార్డర్ షేర్ చేసుకుంటుంది బే ఆఫ్ బెంగాల్లో, ఐ మీన్ కోస్టల్ లైన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద కోస్టల్ లైన్, ఎంత అండి? 970 కిలోమీటర్స్. సో వెస్ట్లో కర్ణాటక, నార్త్లో తెలంగాణ, ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్. ఓకే, సో సౌత్లో వచ్చేసి తమిళనాడు. ఓకే, సో దీస్ ఆర్ ద ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ బౌండరీస్ దట్ ఆర్ షేరింగ్ విత్ అదర్ స్టేట్స్ అండ్ ఆల్సో కోస్టల్ రీజియన్. సో దీస్ ఆర్ ద 26 న్యూ డిస్ట్రిక్ట్స్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్. శ్రీకాకుళం. సో యూ కెన్ సీ ది 26 డిస్ట్రిక్ట్స్ అలాగే హెడ్ క్వార్టర్స్. చిత్తూర్ ఈస్ చిత్తూర్, శ్రీ బాలాజీ డిస్ట్రిక్ట్ దట్ ఈస్ తిరుపతి, అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాయచోటి, వైఎస్ఆర్ కడప దట్ ఈస్ కడప, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ దట్ ఈస్ పుట్టపత్రి, అనంతపురం, నంద్యాల్, కర్నూలు, నెల్లూరు ఈజ్ నెల్లూరు అండ్ ఆల్సో ప్రకాశం, ఒంగోలు, పల్నాడు, నర్సారావుపేట, బాపట్ల ఈజ్ బాపట్ల. ఐఎమ్ మెన్షనింగ్ అబౌట్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్. దేర్ మే బీ ఎ ఛాన్స్ టు ఆస్క్ దిస్ ఇన్ సచివాలయం క్వశ్చన్స్ ఆల్సో, రైట్? సో కృష్ణ ఈజ్ మచిలీపట్నం, వెస్ట్ గోదావరి భీమవరం, రాజమహేంద్రవరం హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఫర్ ఈస్ట్ గోదావరి, కోనసీమ, అమలాపురం. ఓకే, సో కోనసీమ, అమలాపురం, ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం, వెస్ట్ గోదావరి ఏలూరు, వెస్ట్ గోదావరి భీమవరం, మన్యం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, పాడేరు. ఓకే, దీస్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ విచ్ హ్యావ్ అనదర్ హెడ్ క్వార్టర్స్. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, కృష్ణ వచ్చేసి మచిలీపట్నం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ, అండ్ ఆల్సో పల్నాడు, నర్సారావుపేట్, ప్రకాశం, ఒంగోలు,
నంద్యాల ఇస్ ఫర్ నంద్యాల్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ దట్ ఈస్ పుట్టపత్రి. ఓకే, సో దీస్ ఆర్ ద న్యూ డిస్ట్రిక్ట్స్ అండ్ ది హెడ్ క్వార్టర్స్. సో దిస్ ఈస్ ద లిస్ట్ రిలేటెడ్ టు ఏరియా అండి. ఈ 26 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 26 డిస్ట్రిక్ట్స్ యొక్క ఏరియా, అలాగే పాపులేషన్ అండ్ ఆల్సో రెవెన్యూ డివిజన్స్. ఓకే, రెవెన్యూ డివిజన్స్, మండల్స్, ఏరియా అండ్ ఆల్సో పాపులేషన్. ఓకే, సో శ్రీకాకుళంలో 30 మండల్స్ ఉండడం జరిగింది. రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి 3. సో యూ కెన్ సీ ద లిస్ట్ రిలేటెడ్ టు 26 డిస్ట్రిక్ట్స్ ఇఫ్ యూ రిక్వైర్. ఓకే, సో దీస్ ఆర్ ద రెవెన్యూ డిస్ట్రిక్ట్స్, మండల్స్ అండ్ ఆల్సో ఏరియా, పాపులేషన్ ఆల్సో. సో ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి? ఉత్తరాంధ్ర, కోస్టలాంధ్ర అండ్ ఆల్సో రాయలసీమ. రాయలసీమలో వీ హ్యావ్ నౌ 8 డిస్ట్రిక్ట్స్. కోస్టలాంధ్ర ఈజ్ ఆఫ్ 12, వీ హ్యావ్ సీన్ దేర్ అండ్ ఆల్సో ఉత్తరాంధ్ర. సో ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో వెన్ యూ అబ్జర్వ్ దిస్, సో వీ అబ్జర్వ్ దిస్ ఉత్తరాంధ్ర, రాయలసీమ అండ్ ఆల్సో కోస్టలాంధ్ర. ఓకే, సో దిస్ ఈజ్ ద పార్ట్స్ దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ హియర్. ఓకే, సో ఉత్తరాంధ్రలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉండడం జరిగింది? 6 డిస్ట్రిక్ట్స్. ఏంటి అవి? మరి శ్రీకాకుళం, విజయనగరం, అలాగే పార్వతీపురం మన్యం, దట్ ఈస్ అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి. సో ఈ 6 డిస్ట్రిక్ట్స్ ఎక్కడున్నాయి? మరి ఉత్తరాంధ్రలో ఉండడం జరిగింది. ఓకే, సో కోస్టల్ రీజియన్లో 12 we have observed there, that is BR Ambedkar Konaseema, alage Kakinada, East Godavari, West Godavari, Eluru, Krishna, NTR Guntur, Palnadu, Bapatla and also Nellur, Prakasham districts. Rayalaseema lo 8 Anantapuram, Annamaya, Chittur, YSR, Karnool, Nandyala, Sri Satya Sai, alage Tirupati. Okay, so ivi anni kuda region wise districts. Okay, ఏ రీజియన్ అంటున్నాం? ఉత్తరాంధ్ర, కోస్టలాంధ్ర అండ్ ఆల్సో రాయలసీమ. నెక్స్ట్ ఈస్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద మ్యాప్ రైట్, దట్ ఐ హ్యావ్ మెన్షన్ హియర్. ఓకే, శ్రీకాకుళం, పార్వతీపురం అన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్. సో ఈ 14 ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ బార్డరింగ్ విత్ నైబరింగ్ స్టేట్స్ రైట్. శ్రీకాకుళం ఒడిస్సా, పార్వతీపురం అన్యం ఒడిస్సా, అలాగే అల్లూరి సీతారామరాజు కూడా ఒడిస్సా రైట్. సో ఎన్ని స్టేట్స్ అని మెన్షన్ చేశాను? 3. నెక్స్ట్ ఇస్ ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల్, కర్నూల్. సో దీస్ ఆర్ షేరింగ్ బార్డర్ విత్ ఓకే. సో ఈ 7 డిస్ట్రిక్ట్స్ దేనితో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి? తెలంగాణతో కూడా బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ టేబుల్ పైన. ఇందాక మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసింది, ఐ హ్యావ్ మెన్షన్ ఇన్ ద టేబుల్ ఫార్మాట్ రైట్. సో నెక్స్ట్ ఈస్ అనంతపురం, శ్రీ సత్యసాయి అండ్ ఆల్సో అన్నమయ్య, చిత్తూర్, తిరుపతి. దీస్ ఆర్ షేరింగ్ బార్డర్ విత్ కర్ణాటక. దీంతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి కర్ణాటక. 1, 2, 3, 4 ఓకే. అండ్ ఆల్సో తమిళనాడుతో ఎన్ని షేర్ చేసుకుంటున్నాయి అంటే 2 స్టేట్స్ అండి. ఓకే, దట్ ఈస్ చిత్తూర్ అండ్ ఆల్సో తిరుపతి. నౌ యూ కెన్ సీ ది బౌండరీ స్టేట్స్ విత్ డిస్ట్రిక్ట్స్. సో కర్ణాటకతో షేర్ చేసుకునే డిస్ట్రిక్ట్స్ ఏంటి అని మెన్షన్ చేయొచ్చు. దట్ ఈస్ అన్నమయ్య అండ్ ఆల్సో చిత్తూర్. అలాగే తెలంగాణతో మరియు కర్ణాటకతో షేర్ చేసుకునే ఓన్లీ డిస్ట్రిక్ట్ ఏంటి? దట్ ఈస్ కర్నూల్. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ, కర్ణాటక, దట్ ఈస్ కర్నూల్ డిస్ట్రిక్ట్. అలాగే కర్ణాటక తమిళనాడుతో షేర్ చేసుకునేది ఓన్లీ 1, దట్ ఈస్ చిత్తూర్ డిస్ట్రిక్ట్. అండ్ ఆల్సో ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ 3తో షేర్ చేసుకునేది, 3ంటితో షేర్ చేసుకునేది, దట్ ఈస్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. సో ఈ 3 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఇన్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి, లోయెస్ట్ ఏ స్టేట్తో బార్డర్ చేసుకుంటుంది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నవ్ యూ ఐ హోప్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఓకే, నెక్స్ట్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో 12 ఉన్నాయని మెన్షన్ చేశాను కదా. యూ కెన్ అబ్జర్వ్ హియర్, ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద టెక్స్ట్ ఫార్మాట్ రైట్. So that is B.R. Ambedkar Konaseema and also West Godavari. ఈ 12 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఓకే. సో దిస్ ఇస్ ద కోస్టల్ లైన్ ఆఫ్ 920 కిలోమీటర్స్ అని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, శ్రీకాకుళం, విజయనగరం, సారీ తిరుపతి అండ్ ఆల్సో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల,
కృష్ణ, భీమవరం దట్ ఈస్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం. సో దీస్ ఆర్ ద 12 డిస్ట్రిక్ట్స్ షేరింగ్ విత్ కోస్టల్ ఏరియా. ఓకే, లార్జెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏరియా వైజ్. ఓకే, ఏరియా వైజ్ చూద్దాం, అలాగే లీస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏరియా వైజ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏరియా వైజ్ ప్రకారం ప్రకాశం ఏదైతే ఉందో దిస్ స్టాండ్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఈస్ అల్లూరి సీతారామరాజు, అండ్ థర్డ్ ఈస్ వైఎస్ఆర్ కడప, దట్ ఈస్ స్టాండ్స్ థర్డ్ పొజిషన్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 విత్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏరియా వైజ్. ఏవేవి అంటున్నా, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, అలాగే వైఎస్ఆర్ కడప. నెక్స్ట్ ఈ స్మాలెస్ట్ అబ్జర్వ్ చేద్దాం. స్మాలెస్ట్ ఈస్ విశాఖపట్నం. ఓకే, విశాఖపట్నం, అండ్ నెక్స్ట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దట్ ఈస్ కోనసీమ, అండ్ థర్డ్ ఈస్ వెస్ట్ గోదావరి. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏరియా వైజ్. So that are details related to the smallest and largest districts in area wise. Population wise ga observe chesthe Potti Sriramulu Nellore, alage Prakasham, next is Kurnool. So ee 3 population wise ga largest districts andi. Okay, so largest districts enti population wise ga ante Sri Potti Sriramulu Nellore, Prakasham, alage Kurnool. నెక్స్ట్ ఈ స్మాలెస్ట్ వైజ్గా చూస్తే అల్లూరి సీతారామరాజు అండ్ ఆల్సో బాపట్ల. సో స్మాలెస్ట్ ఏవి అంటున్నాం, పాపులేషన్ వైజ్గా మన్యం, అల్లూరి సీతారామరాజు అండ్ పాపులేషన్ వైజ్ చూసాం, ఏరియా వైజ్ చూసాం. నెక్స్ట్ లెటర్ సి అబౌట్ ద మండల్స్. సో ఏపీలో మొత్తం 679 మండల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 679 మండల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మండల్స్ లిస్ట్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి, లోయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దట్ ఈస్ ప్రకాశం, నెల్లూరు అండ్ ఆల్సో టిఎస్ఆర్. ఓకే, సో ఇవి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి. సో ఇవి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్ కలిగి ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈస్ లీస్ట్, లోయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్ ఏవి మరి అంటే విశాఖపట్నం, మన్యం, అలాగే గుంటూరు. This stands in least number of mandals. Vishakhapatnam is 11, Manyam 15, alagi Guntur 18. So total enni mandals unnai annam 679 mandals undadam jarigindi. Next is coastal region andi. Coastal wise ga district with longest coastal line edaithe undo that is Srikakulam. Okay, so Srikakulam has longest coastal line. లాంగెస్ట్ కోస్టల్ లైన్ దేనికి ఉంది అంటున్నాం, శ్రీకాకుళంకి ఉండడం జరిగింది. దిస్ యూ క్యాన్ అబ్జర్వ్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ షార్టెస్ట్ కోస్టల్ లైన్, తక్కువ కోస్టల్ లైన్తో షేర్ వాటర్తో షేర్ చేసుకునేది ఏంటి అంటే హియర్ యూ క్యాన్ అబ్జర్వ్ దట్ ఈస్ వెస్ట్ గోదావరి. ఏంటండి, వెస్ట్ గోదావరి. సో కోస్టల్ లైన్లో హయ్యెస్ట్ వచ్చేసి శ్రీకాకుళం, లీస్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి. నెక్స్ట్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు. వి కామన్లీ నో దట్ దట్ ఈస్ మన్యం అలాగే అల్లూరి సీతారామరాజు. డిస్ట్రిక్ట్స్ ఫార్మ్డ్ ఐ పర్సన్స్ ఆఫ్ నేమ్, యూ కెన్ రిమెంబర్ దిస్. ఓకే, సో దీస్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై. సో టోటల్ మొత్తంగా ఏపీ హ్యాస్ 26 డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చేసి 175, మండల్స్ వచ్చేసి 679, అలాగే రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి 76. ఓకే, దీస్ ఆర్ డీటెయిల్స్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే, సో దీస్ ఆర్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఏపీ. హోప్ యూ హ్యావ్ గాట్ సమ్ ఆఫ్ ద క్లారిటీ రిలేటెడ్ టు ద బార్డర్స్ షేరింగ్ విత్ అనదర్ స్టేట్స్, అలాగే కోస్టల్ రీజియన్స్తో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో వన్స్ ఈ క్లాస్ వినేసి లాటర్ ఆన్ గో త్రూ ద మ్యాప్ రెగ్యులర్లీ సో దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో స్టేట్స్ ఆఫ్ పర్టిక్యులర్ స్టేట్ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే. లెట్స్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ సెషన్.